ఇప్పుడు మనం ఆర్డర్ అండ్ డిగ్రీ చూద్దాము. ఈ ప్రాబ్లం చెప్పే ముందు ఆర్డర్ అంటే ఏంది, డిగ్రీ అంటే ఏందో చెప్తా. ఆర్డర్ అంటే అది ఎన్నో ఆర్డర్ డెరివేటివ్. ఇప్పుడు వై ఈక్వల్స్ టు ఎక్స్ ఉంది, దీన్ని వన్స్ చేస్తాం, డివై బై డిఎక్స్ అవుతుంది ఈక్వల్స్ టు వన్. దీన్ని మనం ఈ డివై బై డిఎక్స్ ని వై డాష్ అని రిప్రజెంట్ చేసుకుంటాం. మళ్ళా దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తాం, అప్పుడు మనకి ఏమొస్తుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో. దీన్ని ఈ టర్మ్ ని వై డబల్ డాష్ అని డెరివేట్, వై డబల్ డాష్ అని డినోట్ చేస్తాం. ఇట్లానే డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్, దీన్ని ఎట్లా డినోట్ చేస్తాం, వై త్రిబుల్ డాష్ అని. ఇట్లానే మనకి ఎన్ని ఎన్ని సార్లు చేస్తే అంత ఆర్డర్ అన్నట్టు. ఫర్ సపోజ్ డిఎన్ రాసుకుందాం, డిఎన్ డిఎక్స్ పవర్ ఎన్, అంటే ఇదేంది, ఎంత ఆర్డర్ డెరివేటివ్ అన్నట్టు. ఎంత ఆర్డర్ డెరివేటివ్, దట్ ఈస్ నథింగ్ బట్ వై పవర్ ఎన్. వై డాష్ అంటే ఇదేంది, ఒక లైన్ ఉంటాయి ఫస్ట్ ఆర్డర్, రెండు ఉంటే సెకండ్ ఆర్డర్, త్రీ ఉంటే థర్డ్ ఆర్డర్, ఎన్ ఉంటే ఎంత ఆర్డర్ కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ లా ఏముంది, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది, ఏముంది, డివై బై డిఎక్స్ ఉంది కదా. దీని యొక్క పవర్ ని, ఇక్కడ పవర్ ఏం లేదు కదా, అంటే పవర్ వన్ రాసుకుంటాం. ఈ పవర్ ని మనం డిగ్రీ అంటాం. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్, ఇంతే. ఆర్డర్ అంటే డిగ్రీ అంటే అంతే. ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం. మన ఎగ్జామ్ లో మొత్తం క్వశ్చన్ రాయం కాబట్టి సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఏం రాస్తాం, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ షార్ట్ కట్ తోటి రాస్తున్నాం. నేమిచ్చిండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వై ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్ స్క్వేర్. హియర్ ఫస్ట్ ఆర్డర్ రాస్తాం, ఓఆర్ డిఈఆర్. ఆర్డర్ ఎంత ఉంది, ఫస్ట్ ఆర్డర్ డెరివేట్, డివై బై డిఎక్స్ అంటే ఏంది, ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ కదా. ఆర్డర్ వన్ డిగ్రీ, ఏదైతే ఆర్డర్ రాస్తామో దానికి పవర్, ఇక్కడ పవర్ ఏం లేదు అంటే వన్ ఉన్నట్టు కదా. సో ఆర్డర్ వన్ డిగ్రీ వన్, ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ దీట చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ లో టూ టైప్స్ రాసుకున్నా, ఎందుకంటే చూద్దాం, ఇక్కడ మనకి అండర్ రూట్ లోపట్ ఉంది స్క్వేర్. ఫస్ట్ ఏది సాల్వ్ చేద్దాం, గివెన్ అని చెప్పి ఇదే రాస్తాము, రాజేస్తాం అదే. తర్వాత ఈ టర్మ్ ని ఇటు పంపించేస్తా, ఈ టర్మ్ ని ఇటు పంపించేస్తా, వై మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఎందుకు రాస్తాం అంటే ఇక్కడ మనము అండర్ రూట్ ఉన్న పవర్ వన్ బై టూ, పవర్ వన్ బై ఫైవ్ ఏది ఉన్నా ఫస్ట్ సింప్లిఫై చేసుకుంటాం, స్క్వేర్ వచ్చేటట్టు కానీ ఎట్లానైనా సింప్లిఫై చేసుకుంటాం. ఈ అండర్ రూట్ వన్ కి మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమైతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, వై మైనస్ ఎక్స్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. అండర్ రూట్ లో మనకి డివై బై డిఎక్స్ ఉన్నప్పుడే ఇట్లా చేస్తాం, ఒకవేళ ఎక్స్ స్క్వేర్ ఉందనుకో మనకు ఫరక్ పడదు, ఎందుకంటే డివై బై డిఎక్స్ కి ఏది ఉండదు, అండర్ రూట్ ఉండదు, క్యూబిక్ రూట్ ఉండదు, పవర్ వన్ బై త్రీ, వన్ బై ఫైవ్ ఇట్లా మనకు పవర్స్ లో ఉండదు. దేనికి, ఓన్లీ డివై బై డిఎక్స్ కే కానీ డి స్క్వేర్ వై డెరివేటివ్ చేసిన దానికి, స్క్వేరింగ్ చేసినాం అనుకో, హోల్ స్క్వేర్ అని రాసిన, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మై ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ డి వై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏవి, టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వై డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది, కాకపోతే రెండు డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ కదా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ ఏది లేదు. సో ఇక్కడ మనకు ఆర్డర్ వచ్చేసి
ఎన్నో ఆర్డర్ ఇది డివై బై డిఎక్స్ అంటే ఓన్లీ వన్ టైం కదా వన్ డిగ్రీ వచ్చేసి పవర్ టు పవర్ టు ఇట్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ పవర్ టు ఎందుకంటే టూ డిఫరెంట్ టర్మ్స్ ఉంది ఒకవేళ ఇక్కడ మనకి టూ ప్లేస్ లో త్రీ ఉంది అనుకో హైయెస్ట్ ఆర్డర్ది హైయెస్ట్ పవర్ రాసుకుంటాం త్రీ అని రాసుకుంటాం కానీ ఇక్కడ మనకి ఏదుంది టూనే ఉంది కదా సో టూ రాసుకుంటాం ఇది ఇక్కడికి సేమ్ ఈ ప్రాబ్లం ఇట మనం ఏం రాస్తాం సొల్యూషన్ గివెన్ డి ఇది రాసేస్తాం ఎస్ఓబిఎస్ డైరెక్ట్ చేస్తాం ఎస్ఓబిఎస్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ దీనికి స్క్వేర్ మళ్ళా దీనికి స్క్వేర్ ఎందుకంటే ఎస్ఓబిఎస్ చేసినాం కదా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఇక్కడ మనకి ఆర్డర్ ఎంత ఎంత ఆర్డర్ డెరివేటివ్ అంటే ఫస్ట్ ఆర్డర్ సో వన్ డిగ్రీ వచ్చేసి పవర్ టు సో పవర్ టు ఒకవేళ హైయెస్ట్ పవర్ ఇక్కడ ఫైవ్ ఉంది అనుకో ఫైవ్ రాస్తాం టెన్ ఉంటే టెన్ రాసుకుంటాం ఇది ఇంత ఇక ఆర్డర్ అండ్ డిగ్రీ సమ్స్ ఇంతే ఇంకొక డిఫికల్ట్ ఉంది పవర్ వన్ బై ఫైవ్ది అది చెప్తా ఇప్పుడు మనం ఇంకోసం చూద్దాము ఇది మనకి బాగానే సార్లు వచ్చింది రిపీటెడ్ కాకపోతే ఇక్కడ ఇట మనకి పవర్ వన్ బై టూ బదులు పవర్ వన్ బై ఫైవ్ అని ఇచ్చింది ఇది చెప్పుకునే ముందు ఒక కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ అంటే మనం దీన్ని ఎట్లా రాసుకుంటాం ఎక్స్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఏ ఈ అండర్ రూట్ ఏని ఎట్లా రాసుకుంటాం ఏ పవర్ వన్ బై టూ రాసుకుంటాం అంటే ఇక్కడ పవర్ వన్ బై టూ ఉన్నప్పుడు అదే ఇటు వైపు వెళ్ళిపోతే స్క్వేర్ టర్మ్ అయిపోతుంది అంతే కదా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ అదే రాసినాం ఇంకోటి ఏ పవర్ వన్ బై ఎక్స్ రాద్దాం ఎక్స్ పవర్ వన్ బై త్రీ ఈక్వల్స్ టు ఏ అంటే ఈ పవర్ దట్టు ఉన్నప్పుడు వన్ బై త్రీ ఏమైపోతుంది ఏ క్యూబ్ అయిపోతుంది అంతే కదా సేమ్ ఇక్కడ ఇట మనకి పవర్ వన్ బై ఫైవ్ ఉంది కదా హోల్ పవర్ వన్ బై ఫైవ్ ని అటు పంపించేస్తాం ఫస్ట్ సొల్యూషన్ గివెన్ డి అని చెప్పి ఇది రాస్తాము రాసిన తర్వాత ఈ పవర్ వన్ బై ఫైవ్ ని అటు పంపించేస్తాం అప్పుడు డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ పవర్ వన్ బై ఫైవ్ అంటే వెళ్ళిపోతే ఫైవ్ పవర్కి వెళ్ళిపోతుంది వన్ బై ఫైవ్ ఉంటే ఫైవ్ అవుతుంది వన్ బై డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ కదా ఇప్పుడు మనం ఆర్డర్ చూసుకుందాం సింపుల్ ఉంది కదా సింపుల్ అయిపోయింది పవర్ వన్ బై ఫైవ్లలో ఏడా లేదు మనకి పవర్ ఫైవ్ పవర్ టూ ఉంది ఆర్డర్ ఆర్డర్ అంటే ఏంది ఇది ఫస్ట్ ఆర్డర్ కాకపోతే ఇది థర్డ్ ఆర్డర్ కదా సో ఈ థర్డ్ ఆర్డర్ ఈ త్రీ టైమ్స్ చేసినాం కాబట్టి ఆర్డర్ త్రీ దీని పవర్ ఏదైతుందో దాన్ని మనం ఏమంటాం డిగ్రీ దట్ ఈస్ ఫైవ్ ఇంతే సొల్యూషన్ ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ఇది ఇది బేసిక్ ఇది అంతే ఇక ఆర్డర్ అండ్ డిగ్రీలో ఏదే లాస్ట్ ప్రాబ్లమ్ ఇది ఒక్కటి చూసుకుంటూ వచ్చేసరి ఇక్కడ మనకు ఖాళీ సింపుల్ ఇచ్చేసిండు పవర్ టు పవర్ ఏమి ఇవ్వలేడు పవర్ వన్ పవర్ ఫైవ్ ఉంది కదా ఇట్లా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గివ్ సొల్యూషన్ అని చెప్పి గివెన్ డి అని రాస్తాము ఇది రాసుకుంటాము ఇది రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం డైరెక్ట్ ఆర్డర్కి వెళ్ళిపోతాం కదా ఆర్డర్ అంటే ఏముంది సెకండ్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ హైయెస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ దీనిది డిగ్రీ ఇక్కడ పవర్ వన్ ఉంది ఇక్కడ పవర్ టూ ఉంది కాకపోతే ఇక్కడ పవర్ ఫైవ్ ఉంది ఇది ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మనం కన్సిడర్ చేసుకోం మాక్సిమం ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే అరే ఇది ఫైవ్ ఇది వన్ ఇది టూ ఇది చేసేద్దాం రా ఇది ఆర్డర్ వన్ డిగ్రీ టూ కాకపోతే మనకి డెఫినేషన్ ప్రకారం ఏముంది ఎన్నిసార్లు ఎక్కువ డెరివేటివ్ చేసినాం దీన్ని చేసినాం దీన్ని చేసినాం ఎంత ఎన్నిసార్లు చేసినాం టూ టైమ్స్ చేసినాం పవర్ దేన్ని రాస్తాం వన్ వన్ లా టూ లా పెద్దది వన్ లా టూ లా టూ పెద్దది కాబట్టి డిగ్రీ టూ